శుక్లాంబరోదరం విష్ణు విశ్వేశ్వరం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేశ్వరభజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే, స్వర్గలోకానికి అధిపతి ఎవరండి? ఇంద్రుడు. అదేవిధంగా యమలోకానికి, ఈ యొక్క యమలోకానికి అధిపతి కూడా ఇక్కడ మనకు తెలిసినటువంటి యముడే, దానికి ఆ లోకాధిపతి యముడు. తర్వాత కైలాసమునకు ఆ యొక్క పరమశివుడు ఉన్నటువంటి కైలాసము, ఈ యొక్క కైలాసానికి అధిపతి ఎవరండి? శివుడే, పరమశివుడే, కైలాసనాథుడే. అలాగా మన భూమండలానికి కొన్ని తేదీలలో పుట్టిన వారు వాళ్ళు అధిపతులుగా ఉంటారు. అంటే ఆ భూమండలంలో ఎక్కువగా ఈ యొక్క తేదీలలో పుట్టిన వారి యొక్క ఆధిపత్యము ఎక్కువగా ఉంటుంది. అంటే వారు ఆ భూమండలానికి అధిపతులుగా అవుతారండి. అది దాంట్లో నేను చాలా వరకు ఎనాలసిస్ చేసిన తేదీలు, 1వ తేదీ, 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు, మరి 5వ తారీఖు, 14, 23వ తేదీలలో పుట్టినవారు, ఈ 1, 10, 19, 28, 5, 14, 23వ తేదీలలో పుట్టినవారు తప్పకుండా మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. మరియు వీళ్ళకు ఏకఛత్రాధిపత్యం అనేది కూడా కలిగి ఉంటుంది. అంటే వేటినైనా సమర్థవంతంగా ఎదుర్కొని పనులన్నీ చకచకా చేసేవారు ఈ యొక్క ఏకఛత్రాధిపత్యం గలవారు. అలాంటి ఇప్పుడు మనకు ఒంటి చేత్తో కొండను, ఈ యొక్క సంజీవిని పర్వతాన్ని ఎత్తినవాడు హనుమంతుడు. అలాంటి శక్తులు ఈ యొక్క తేదీలలో పుట్టిన వారికి ఉంటాయి. 1, 10, 19, 28, 5, 14, 23. దీన్ని మీరు ఏ రకంగా అనుకుంటే ఆ రకంగా అనుకోండి. మీరు విశ్వసిస్తే మీరు బాగుపడతారు, అది విశ్వసించకుండా నెగిటివ్గా కొట్టిపడేస్తే మీకు డెవలప్మెంట్ అనేది కూడా ఉండదు. కాబట్టి మీరు సరిచేయాల్సుకున్న కార్యక్రమం ఏంటంటే, మీ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని మరి మీ యొక్క సంఖ్యాబలానికి సరిపోతుందా, మీ పుట్టిన తేదీకి, మీ డెస్టినీ నంబర్కి, మీకున్నటువంటి గ్రహ స్థితిగతులకు ఉచ్చనీచ స్థానాలు ఎలా ఉన్నాయి, వాటికి సరిపోతుందా, మరి ఏమైనా తారతమ్యం అనేది కూడా ఉందా, ఇవి మనం ప్రణాళికాబద్ధంగా వాటిని సరి చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మీరు మంచి అదృష్టవంతులు అవుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు, ఎవరు కూడా ఇబ్బంది పడడం అవసరమే లేదు. కాబట్టి నేను చెప్పినటువంటి కొన్ని విషయాల్లో కూడా మీరు ఏకీభవించి మీ పేరును మీరు అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. మరి అదృష్ట సంఖ్యాబలంలోకి మన పేరును మార్చుకుంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఇవన్నీ మార్చవలనా అంటే ఏవి మార్చడం అవసరం లేదు. జస్ట్ మీ పేరును అవసరం ఉంటేనో అక్షరాలు కలుపుతాను, లేదంటే దాంట్లో నుంచి అక్షరాలు తీసివేస్తాను, వాటిని ఒక నోట్బుక్లో రాసుకుంటూ రోజు కోర్సులాగా రాసినట్టయితే ఈ యొక్క సంఖ్యాబలం పెరగడం వలన మీకు అదృష్టం అనేది కూడా మీ వైపు చూస్తుంది. కాబట్టి ఆ దృష్టిని మళ్లించడానికి మనకు సంఖ్యాశాస్త్రం అనేది కూడా ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాశుకినో బాగుంది.